సంగారెడ్డి జిల్లా సదాశివ నగర మండలం ఉప్పల్వాయి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి వాములకు నిప్పు అంటించారు. గడ్డి మొత్తం కాలి బూడిదైంది. దీంతో యజమానులు పశువుల కోసం తెచ్చిన గడ్డిని ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అంటించడం చాలా అన్యాయమని, మూగ జీవాలు ఇప్పుడు ఏం తినాలని, ఉన్న కాస్త గడ్డి కూడా బూడిద పాలైందని ఆవేదన చెందుతున్నారు. సార్ మేము ప్రెస్ ఏమైనా మాట్లాడతారా? ఇంకా మా జెండార్ అక్కడ ఉన్న బండి దగ్గర సార్ పంచనామా రాస్తారు ఇప్పుడు మాట్లాడుతుంది. అది ఎట్లా అంటే తెలియదు, మంట మంట దాకా తెలియదు. పిల్లలు చూడలేదు అంగపరం ఓడో ఓడో అంటే సార్ వన్ నైంటీ ఓకే ఓకే ఒకరు మా సార్ పదివేల గడ్డి సార్ ఐదు టాక్ల గడ్డి కాలేదు వన్ నైంటీ పదివేల అవును సార్ మాట్లాడండి మాట్లాడుతుంది సార్ ఎవరు మా అన్నదే మా రాజన్న జంగిటి రాజన్న అంటారు అందుకే 10,000 రూపాయల గడ్డి ఆరు టాక్టర్ల గడ్డి మొత్తం గాలి కూలిపోయింది సార్ ఇప్పుడు గంట 2 గంటలు అవుతుంది ఉప్పలవాయి సార్ గ్రామ ఉప్పలవాయి సార్ రామరెడ్డి మండలం జంగిటి రాజయ్య అంట సన్నాపు ధర్మయ్య లింగయ్య సన్నాపు లింగయ్య ఇక్కడ ఏం చేస్తారు వన్ నైంటీ అడగండి సార్ గారు సార్ మీరు ఏమన్నా మాట్లాడండి మీరు వన్ నైంటీ మాకు ఒక ఫైర్ కాల్ వచ్చిందండి. కే గంగారాం అని సర్పంచ్ గారు ఉప్పల సర్పంచ్ గారు మాకు ఫోన్ ద్వారా తెలిపారు, అంటే ఇక్కడ గడ్డి వంకాలతున్నట్టుగా తెలిపారు. సడన్గా వచ్చేసి
గడ్డి వాము తప్పిస్తున్నాం. ఇంకా పని నడుస్తుంది. ఇక వీళ్ళ పంచర్ రాసేసుకొని నేను వెళ్తాను వెళ్తాను. చిన్నదే చిన్న కవర్ కట్టి మొత్తం ఖాళీ కొనింది సార్. అంతకుండే ఆ రూమ్ ఎత్తుంది. అవునా? అవును. మాట్లాడతారా?